ప్రియతి ప్రియమైన లక్ష్మణి కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వరులకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు లక్ష్మణి బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ మనం చూడబోతున్నాం దీంతో వచ్చేసి మనము ప్రతి నిమిషం డబ్బు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ దాంట్లో వచ్చేసి మనం ఇక్కడ చూసినట్లయితే మనం ఏ విధంగా వర్క్ చేయాలి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి కంపెనీ ఏంటి కంపెనీ యొక్క ప్లాన్ ఏంటి కంపెనీ యొక్క పేఅవుట్ ఏంటి కంపెనీ ఏ విధంగా వర్క్ చేస్తుంది కంపెనీ గల లీగల్ గల ఉందా లేదా అని మనం కోటర్ వైపు మనం ఈ రోజు చూడబోతున్నాం వెల్కమ్ టు న్యూ రెవల్యూషన్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా భారతదేశంలోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది ఫ్రెండ్స్ ఈ యొక్క నెక్స్ట్ మనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది మనకి ఏ విధంగా వర్క్ చేస్తుంది అని మనం చూసినట్టయితే నెక్స్ట్ మనీ అనేది ఒక మొబైల్ అప్లికేషన్ అండి ఫోన్ పే గూగుల్ పే మనకి ఏ విధంగా మనకు నెక్స్ట్ మనీ కూడా ఒక మొబైల్ అప్లికేషన్ అండి దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకొని మనం ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఈ యొక్క బిజినెస్ మోడల్ మనం చూసినట్టయితే ఎల్ఎల్పి బిజినెస్ మోడల్ అండి ఈ యొక్క ఎల్ఎల్పి బిజినెస్ మోడల్ అంటే ఏంటి అని మనం చూసినట్టయితే లీగల్ లెజిస్మెంట్ ప్రెస్టీజియస్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ సర్నింగ్ ఈ యొక్క నెక్స్ట్ మనీ యొక్క ప్రత్యేకత ఫ్రెండ్స్ దాంట్లో పాటు మనం ఇక్కడ చూసినట్టయితే మనం మార్కెట్ ఉన్నటువంటి అప్లికేషన్ మన యొక్క మొబైల్ ద్వారా మనం ఏదైతే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటున్నామో అవన్నీ కూడా బి టు సి మోడల్లో ఉన్నాయి అంటే మనం బిజినెస్ టు కస్టమర్ అక్కడ కానీ ఈ నెక్స్ట్ మనీ కనుక మనం చూసినట్టయితే బి టు బి మోడల్ ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి ఈ వాలెట్ ఈ కామర్స్ అర్నింగ్ ఆపర్చునిటీస్ ఈ లెర్నింగ్ ద్వారా మనం డబ్బు సంపాదించుకునే అవకాశం దాంతోపాటు నెక్స్ట్ వెల్నెస్ మన ఆరోగ్యాన్ని సంపాదించుకునే అవకాశం కూడా మనకు ఈ యొక్క నెక్స్ట్ మనీ కల్పిస్తుంది మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో ఆ యొక్క సర్వీసెస్ మనం కనుక నెక్స్ట్ మనీ ద్వారా వాడు మనం యూజ్ చేసినట్టయితే ఇక్కడ గ్యారంటీడ్గా మనకు బెనిఫిట్ జరుగుతుంది అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ నెక్స్ట్ మనీ అనేది మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే మీరు మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ యొక్క రెఫరల్ కోడ్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే మీరు గూగుల్ డైరెక్ట్ గా గూగుల్ ప్లేస్టోర్ నుంచి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ సర్నింగ్ అని మీరు ఎంటర్ చేసినట్టయితే కనిపించడం జరుగుతుంది దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నేను ఎవరమైనా సరే ఫ్రీ సైన్అప్ చేసుకోవాలి న్యూ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రీ సైన్అప్ చేసుకోవాలి ఎవరైతే ఆల్రెడీ లాగిన్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు లాగిన్ పైన టచ్ చేయాలి ఫ్రీ సైన్అప్ కాబట్టి మనం సైన్అప్ పైన టచ్ చేసాము ఆ తర్వాత ఇక్కడ మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ యొక్క రెఫరల్ నేమ్ మీరు ఫోన్ చేసి తీసుకోండి తీసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్లో మీరు ఎంటర్ చేయండి అది చెక్ చేసుకోండి ఆ తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నంబర్ అక్కడ మీరు ఎంటర్ చేయండి ఆ తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి మీ యొక్క యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి అది యూనిక్ ఉంటుంది ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి దాంతోపాటు ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసిన తర్వాత సైన్అప్ చేయండి సైన్అప్ చేయడం ద్వారా మనకు బెనిఫిట్ ఏంటి ఫ్రీ మెంబర్ బెనిఫిట్స్ ఏంటి అని మనం చూసినట్టయితే ఎవరైతే ఫ్రీ సైన్అప్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ మనకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తుంది 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీస్ అదేవిధంగా అన్ని రకాల ఇన్సూరెన్స్ పైన మనం క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు ఆఫర్స్ అండ్ టైప్స్ లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కూడా మనము నెక్స్ట్ మనీ ద్వారా వెళ్ళినట్టయితే ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా మనకు టీమ్ రెఫరల్ ఎర్నింగ్ పైన రావడం జరుగుతుంది టీమ్ లెవెల్ క్యాష్ బ్యాక్ కూడా మనకు ఇక్కడ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మనం ఇక్కడ చూడొచ్చు ఇన్సూరెన్స్ సెక్టార్ కనుక మనం చూసినట్టయితే వెహికల్ ఇన్సూరెన్స్ కావచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు మనకి ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ పైన మనకు 15% క్యాష్ బ్యాక్ వస్తుంది మనకు దాంతోపాటు మనకి ఇక్కడ టర్మ్ ఇన్సూరెన్స్ పైన మనకు 20% వెహికల్ ఇన్సూరెన్స్ పైన మనకు 10% మనకు వరకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం దాంతోపాటు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు మనము ఎక్స్ట్రా ఏదైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో ఏవైతే షాపింగ్ చేస్తున్నామో దానిపైన మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఏజియో డాటా మనకు పాటా ఇవన్నట్లలో కూడా మనకు మంత్రాల్లో కావచ్చు ఇవన్నిట్లలో మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఈ కామర్స్ బిజినెస్ ఏదైతే ఉందో అఫిలియేట్ పార్ట్నర్స్ అండి నెక్స్ట్ మనీ అఫిలియేట్ పార్ట్నర్ కాబట్టి మనకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది దాంతోపాటు మనం ఇక్కడ చూడొచ్చు అప్గ్రేడ్ చేసుకున్నట్లయితే మనం ఫస్ట్ స్టెప్ అయిపోయింది మనది ఒకవేళ కనుక మీకు నచ్చింది మీరు అప్గ్రేడ్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మనకు బెనిఫిట్ ఏ రకాల బెనిఫిట్ జరుగుతుంది అని మనం చూసినట్టయితే మనం స్టెప్ టూలో మనం ప్రైమ్ మెంబర్షిప్ 1770 రూపాయలతో మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మనకు 1500 రివార్డ్ పాయింట్స్ వస్తుంది ప్లస్ 270 జిఎస్టీ ఫర్ లైఫ్ టైం గురించి మనకు లైసెన్స్ అనేది ఇచ్చేస్తుంది మనం అన్ని రకాల సర్వీసెస్ అనేది మనము నెక్స్ట్ మనీ ద్వారా యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే మనకు వచ్చిన రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క రివార్డ్ పాయింట్స్ కనుక మనం చూసినట్టయితే అక్కడ మనము ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఈ యొక్క 1500 రివార్డ్ పాయింట్స్ అని మనం చూడొచ్చు ఫ్రెండ్స్ రీఛార్జ్ సెక్షన్ లో మనం 1% రివార్డ్ పాయింట్స్ 2% క్యాష్ బ్యాక్ వస్తుంది అదేవిధంగా మనకు బుకింగ్ సెక్షన్ లో 2
1 to 2% రివార్డ్ పాయింట్ యూజ్ చేసుకోవచ్చు, 2 to 4% క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఆన్లైన్ షాపింగ్ అండి 5 to 100% రివార్డ్ పాయింట్ యూజ్ చేసుకోవచ్చు, దాంతో పాటు మనం ఇక్కడ చూడొచ్చు 10 to 20% క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు ఏదైతే మనం షాపింగ్ చేస్తున్నామో ఇక్కడ మనము ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మనకు లైఫ్ టైం గ్యారంటీగా సేవింగ్ అవుతుంది. అదే విధంగా మనకు ఫర్ లైఫ్ టైం మనం ఈ యొక్క వచ్చిన రివార్డ్ పాయింట్స్ మనము 100% మనము యూజ్ చేసుకుని బిజినెస్ ఆపర్చునిటీ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ టైం సంఖ్య కానీ మనకు అక్కడ కండిషన్ లేకుండా మనం ఉపయోగించుకునే అవకాశం ఉంది. పర్సెంటేజ్ ప్రకారంగా మనం ఉపయోగించుకోవచ్చు. దాంతో పాటు మీకు నచ్చినట్టయితే మీరు రెఫర్ కూడా చేసే అవకాశం ఉంది. మీకు నచ్చింది మీరు రెఫర్ చేశారు, రెఫర్ చేయడం ద్వారా మనకు బెనిఫిట్ ఏ విధంగా వస్తుంది, మీకు మీ యొక్క ఫ్రెండ్స్ను మీ యొక్క కొలీగ్స్ను మనం ఏ విధంగా రెఫర్ చేయొచ్చు అని మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు మనం ఎంత వరకు రెఫర్ చేయొచ్చు. రెఫర్ చేయడం ద్వారా మనకు బెనిఫిట్ ఏమవుతుంది, రెఫర్ అండ్ అర్న్ లో మనం చూడొచ్చు ఫ్రెండ్స్ 300 రూపీస్ వస్తుంది మనకు, 300 రూపీస్ వస్తుంది పర్ రెఫరల్ పైన. మీరు ఒక ఎగ్జాంపుల్ మీరు 5 మెంబర్స్ రెఫర్ చేస్తారు, ఆ యొక్క 5 మెంబర్స్ ను మనం రెఫర్ చేసినందుకు టోటల్ మనకు 1500 రూపీస్ వచ్చింది. అది మనం డైరెక్ట్ గా మనం బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఇది మీరు ఐఎంపీఏ చేసుకుంటారా నెఫ్ట్ చేసుకుంటారా మీ ఇష్టం. 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అయ్యి వస్తుంది. అదేవిధంగా మనం డైరెక్ట్ గా మనము బ్యాంక్ కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్. మనం తీసుకొచ్చాము మనకు 300 వచ్చింది, వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళకి 300 వచ్చింది, మనకు 30 రూపీస్ వచ్చింది. వాళ్ళ డౌన్లైన్ లో వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళకి 300, వాళ్ళకి 30, మనకు 45 రూపీస్. ఆ విధంగా లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ ద్వారా 10 లెవెల్ వరకు 10% వస్తుంది. 1500 మనకు కంపెనీ వర్కౌట్ ఏ విధంగా ఇస్తుంది అనేది మనకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది. దీంట్లో మనం చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క రెఫరల్ ఇన్కమ్ లో మనకు ఈ యొక్క 74% ఇన్స్టెంట్ పేమెంట్ చేసేస్తుంది కంపెనీ. ఆ యొక్క ఇన్స్టెంట్ గా పేమెంట్ చేసేసిన దాన్ని మనకు ఇంకో 6% అనేది నైట్ 12 తర్వాత మనకు రాయల్టీ రూపంగా ఇచ్చేస్తుంది. ఆ తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు ఇంకో 10% అనేది మన గోవా ప్రోగ్రామ్ అని దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కనే పెట్టేస్తుంది. ఇంకో 10% 3.75% టీడీఎస్ మిగతాది అడ్మిన్ ఛార్జెస్ మనకు రావడం జరుగుతుంది. ఈ యొక్క టీమ్ సైజ్ లో మనం 5 ఇంటూ మనకు 5 25 125 625 ఈ విధంగా మనం 10 లెవెల్ కనుక మనం టచ్ అయినట్టయితే మనం సంపాదించే డబ్బులు కేవలము ఇక్కడ మనము నమ్మశక్యం కానటువంటి ఇన్కమ్ 178 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం మనం ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. దీంట్లో మనం ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతాము అనేది మనపైనే డిపెండ్ అయి ఉంది. పవర్ ఆఫ్ డూప్లికేషన్ చూడండి, కేవలం మనం జాయినింగ్ చేసిన ఎంత ఒక 5 మెంబర్స్ వాళ్ళ ద్వారా 5 మందిని, వాళ్ళ ద్వారా 5 మందిని, ఈ విధంగా పవర్ ఆఫ్ డూప్లికేషన్ చేయడం ద్వారా మనం సక్సెస్ ఎంత పర్సెంటేజ్ కావచ్చు. 100% సక్సెస్ అయినట్టయితే 178 కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. లేదు మనం ఒక 10% సక్సెస్ అయినా 17 కోట్ల 80 లక్షలు సంపాదించుకోవచ్చు. మనం 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం. అదే విధంగా మనం 0.1% సక్సెస్ అయినా మనం 17 లక్షల 80 వేల రూపాయలు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది ఈ యొక్క నెక్స్ట్ మనీ. దాంట్లో మనం ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతాము, లర్న్ డూ టీచ్, మనం నేర్చుకున్నది మనము చేసిన తర్వాత మనం చెప్పడం ద్వారా మనం బెనిఫిట్ తీసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ రీపర్చేస్ ఇన్కమ్ ఉంటుంది. మనకు వచ్చిన 10 లెవెల్ వరకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో, ఎగ్జాంపుల్ 10 రూపీస్ వచ్చింది, దాంట్లో 2.5% ఎక్స్ట్రా అనేది ఏదైతే ఉందో 25% 10 లెవెల్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు వచ్చిన రీఛార్జ్ పైన మనకు క్యాష్ బ్యాక్ ఏదైతే వస్తుందో, మనం 1% రివార్డ్ పాయింట్ యూజ్ చేసుకుంటాం, 2% క్యాష్ బ్యాక్ వస్తుందో, దాంట్లో మనం ఈ యొక్క క్యాష్ బ్యాక్ ను మనము పర్ డే మనం ఇక్కడ 0.30 పైసా మనకు యూజ్ అయిన పర్ మంత్ 30,000 రూపీస్ వచ్చే అవకాశం ఉంది. అది మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం ఈ యొక్క సర్వీసెస్ లో వాడుకోవచ్చు. అదేవిధంగా ఇన్సూరెన్స్ సెక్టర్ కూడా ఇక్కడ మనకు యాడ్ కావడం జరుగుతుంది. దాంతో పాటు మనకి ఇంకా టీమ్ రాయల్టీ ఇన్కమ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. టీమ్ రాయల్టీ ఇన్కమ్ అనేది మనకు ఆఫ్టర్ 10 లెవెల్ మనకు వచ్చే ఈ యొక్క టీమ్ రాయల్టీ ఇన్కమ్. ఈ యొక్క టీమ్ రాయల్టీ ఇన్కమ్ అనేది ఏ విధంగా ఉంటుంది అని మనం చూసినట్టయితే సిల్వర్ స్టార్ రాయల్టీ ఇన్కమ్ అండి. ఈ యొక్క సిల్వర్ స్టార్ రాయల్టీ మనం తీసుకొచ్చిన 5 మందిని మనము ప్రైమ్ మెంబర్ చేసి ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క ప్రైమ్ మెంబర్ అయినా కూడా మనము సిల్వర్ స్టార్ రాయల్టీ అచీవర్ కావచ్చు. దీంతో పాటు మనకు రావడం ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది అని చూసినట్టయితే గెట్ 1% ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకు 15 రూపీస్ వస్తుంది పర్ ఐడి పైన. అదేవిధంగా మనకు లీడర్షిప్ రాయల్టీ అండి. ఈ యొక్క లీడర్షిప్ రాయల్టీ అనేది మనం తీసుకొచ్చిన 5 మందిని మనము ప్రైమ్ మెంబర్ చేసి దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు మనం తీసుకొచ్చిన 5 మందిని మనం ప్రైమ్ మెంబర్ చేసి వాళ్ళ ద్వారా 5 మందిని చేసినట్టయితే మనం ఇక్కడ
లీడర్షిప్ బోనస్ అచీవ్ కావచ్చు. ఈ యొక్క లీడర్షిప్ బోనస్ అచీవ్ అయినట్టయితే మనకు బెనిఫిట్ ఏ విధంగా వస్తుంది అని మనం చూసినట్టయితే, మనం తీసుకొచ్చిన 5 మంది సంపాదించిన దాంట్లో ఎవ్రీడే వస్తుంది 10% వస్తుంది. అది కూడా మనం డైరెక్ట్ గా బ్యాంకు తీసేసుకోవచ్చు. దాంతోపాటు గోల్డ్ స్టార్ రాయల్టీ అండి. ఈ యొక్క గోల్డ్ స్టార్ రాయల్టీ కనుక మనం చూసినట్టయితే, గోల్డ్ స్టార్ కావాలంటే మనం తీసుకొచ్చిన వాళ్ళను 5 మందిని సిల్వర్ స్టార్ అచీవర్స్ కనుక మనం చేసినట్టయితే మనము గోల్డ్ స్టార్ అచీవర్ అయ్యే అవకాశం ఉంది. మనం గోల్డ్ స్టార్ కావడం ద్వారా మనకు బెనిఫిట్ ఏ విధంగా వస్తుంది, ఇక్కడ చూడండి 2% ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకు 30 రూపీస్ వస్తుంది పర్ ఐడి పైన. అదే విధంగా ఫ్రెండ్స్ డైమండ్ స్టార్ రాయల్టీ, డైమండ్ స్టార్ రాయల్టీకి మనం కావాలి అంటే మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్లలో 5 మందిని మనము గోల్డ్ స్టార్ చేసినట్టయితే మనము డైమండ్ స్టార్ అయ్యే అవకాశం ఉంది. మనం డైమండ్ స్టార్ కావడం ద్వారా మనకు బెనిఫిట్ ఏ విధంగా వస్తుంది, గెట్ 3% ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకు 45 రూపీస్ వస్తుంది పర్ ఐడి పైన. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు క్రౌన్ డైమండ్ కావడం ద్వారా మనకు బెనిఫిట్ ఏ విధంగా వస్తుంది, మనం ఏ విధంగా కావచ్చు అని చూసినట్టయితే, మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్లలో 5 మందిని డైమండ్ స్టార్ చేసినట్టయితే మనము క్రౌన్ డైమండ్ అయ్యే అవకాశం. క్రౌన్ డైమండ్ కావడం ద్వారా మనకు బెనిఫిట్ ఏంటి, కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనకు 1% అనేది రావడం జరుగుతుంది. ఇది ఎవ్రీ 3 నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. ఇది పాసివ్ ఇన్కమ్ గా మనకు వర్క్ వస్తుంది, వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మనము నెక్స్ట్ షాపింగ్లో మనం ఇన్కమ్ చూసినట్టయితే మనకు అది వేరు ఉంటుంది, నెక్స్ట్ మనీ ఇన్కమ్ వేరు ఉంటుంది. దీంట్లో మనం నెక్స్ట్ మనీ ఇన్కమ్ చూడబోతున్నాం. గ్యారంటెడ్ గా మనం సేవింగ్ బై మన క్యాష్ బ్యాక్ వస్తుంది, రివార్డ్ పాయింట్ యూజ్ చేసుకుంటున్నాము, ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా మనము ఎవ్రీ ట్రాన్సాక్షన్ పైన మనకు బెనిఫిట్ జరుగుతుంది. దాంతోపాటు 10 లెవెల్ రెఫరల్ ఇన్కమ్ ఏదైతే ఉందో మనము ఎవ్రీ అప్గ్రేడ్ పైన మనకు రావడం జరుగుతుంది. దాంతోపాటు సిల్వర్ స్టార్ రాయల్టీ, గోల్డ్ స్టార్ రాయల్టీ, డైమండ్ స్టార్ రాయల్టీ రావడం జరుగుతుంది. 15 రూపీస్ వస్తుంది, 30 రూపీస్ వస్తుంది, 45 రూపీస్ వస్తుంది, ఇది ఎవ్రీ డే వస్తుంది. దాంతోపాటు క్రౌన్ డైమండ్ రాయల్టీ, ఇది మనకు 1% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఇది క్వార్టర్లీ రావడం జరుగుతుంది. లీడర్షిప్ బోనస్, సిల్వర్ స్టార్ రాయల్టీ ఏదైతే ఉందో మనకు 5, 20 అయిన తర్వాత లీడర్షిప్ రాయల్టీ అనేది ఎవ్రీ డే వస్తుంది. మన డైరెక్ట్ జూనియర్స్ ఎంత సంపాదిస్తారో అంత మనకు ఇన్కమ్ రా 10% దాంట్లో మనకు 10% అనేది రావడం జరుగుతుంది. మర్చెంట్ రాయల్టీ ఉంటుంది, ఎవ్రీ ట్రాన్సాక్షన్ పైన రావడం జరుగుతుంది. లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంటుంది, ఆఫ్టర్ 10 లెవెల్ మనకి ఇక్కడ లెవెల్ క్యాష్ బ్యాక్ యొక్క రావడం జరుగుతుంది. దాంతోపాటు రాయల్ క్రౌన్ డైమండ్ ఇన్కమ్ కూడా మనకు క్వార్టర్లీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా మనకి ఇక్కడ చూసినట్టయితే గోవా టూర్ ఆఫర్ అండి. ఎవరైతే న్యూగా జాయినింగ్ అవుతున్నారో 5, 25, 1 మంత్ లోపు కనుక చేసినట్టయితే మనకి ఇక్కడ గోవా టూర్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ మంత్ లో నవంబర్ 16 నుంచి డిసెంబర్ 10 వరకు ఎవరైతే 5, 25 న్యూ మెంబర్స్ జాయినింగ్ చేస్తారో వాళ్ళకు కూడా 3 నైట్స్ 4 డేస్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు దుబాయ్ టూర్ ఉంది. ఈ యొక్క దుబాయ్ టూర్ అనేది 5, 25, 125 చేసినట్టయితే దుబాయ్ టూర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు మనకి ఇక్కడ చూడొచ్చు నో టైం లిమిట్ ఫ్రెండ్స్, 5, 25, 125, 625 ఎప్పుడైనా కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ వచ్చిన ప్రతి వ్యక్తి దుబాయ్ టూర్ కు అచీవ్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ మనీ లో ఇప్పుడే మనం ఎందుకు సైన్అప్ కావాలి, సైన్అప్ కావడం ద్వారా బెనిఫిట్ ఏంటి అని మనం చూసినట్టయితే ఇక్కడ ఆటోమేటిక్ గా మనకు బైనరీ అనేది స్ట్రక్చర్ కావడం జరుగుతుంది. మనం జాయినింగ్ చేసిన వాళ్ళు ఒక రైట్ కు ఒక లెఫ్ట్ కు అనేది వెళ్ళడం జరుగుతుంది. ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళు మన డౌన్లైన్ లో వచ్చిన వాళ్ళకి అందరికి సీనియర్ గా అయ్యే అవకాశం ఉంది. ఈ యొక్క మ్యాచింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఈ యొక్క మ్యాచింగ్ ఇన్కమ్ కూడా పైన కూడా మనకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క బైనరీ ప్రోడక్ట్ మనము ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు అని చూసినట్టయితే వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ అండి, వెల్నెస్ ప్రొడక్ట్స్ ఇవి. దీంట్లో గనక మనం చూసినట్టయితే ఇవి రీసెర్చ్ బేస్డ్ ప్రోడక్ట్ అండి. ఇదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ అథ్లెటిక్స్ ప్రొడక్ట్స్, ఆనెస్ట్ ప్రైజ్ లో ఉన్నాయి. ఈ యొక్క బైనరీ అనేది మనకి ఏ విధంగా ఇస్తుంది, బైనరీ యొక్క ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అని మనం చూసినట్టయితే 12 రకాల ఇన్కమ్ ఉంటుంది. మనము ఈ యొక్క ఫస్ట్ ఇన్కమ్ మనం చూసినట్టయితే మనం రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు, డిస్కౌంట్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మినిమం 10% అనేది ఎంఆర్పి కంటే కూడా మనకు తక్కువ రావడం జరుగుతుంది. అదే విధంగా ఇవన్నీ పైన ఇన్కమ్ మనం చూడొచ్చు మంత్లీ బేసిస్ లో ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో గ్రూప్ బైనరీ మ్యాచింగ్ ఇన్కమ్ ఉంటుంది, 12% ఉంటుంది, ఇది కూడా మనకు మంత్లీ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా యూనిట్ లెవెల్ మనకు సింగిల్ లెగ్ మ్యాచింగ్ ఇన్కమ్, దీంట్లో కూడా 12% ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు పర్ఫార్మెన్స్ బోనస్ 1%, అదే విధంగా 2%
టెన్ టు వన్ టు టెన్ లెవెల్ వరకు 200 BV ఎవరైతే పర్చేజ్ చేస్తారో పర్ఫార్మెన్స్ బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా లీడర్షిప్ బోనస్ 2.5%, మన యొక్క 5th లెవెల్ వరకు ఎవరైతే ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తూ ఉంటారో మనకు 2.5% అనేది మనకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు గోల్డ్ రాయల్టీ ఇన్కమ్, దాంతో పాటు డైమండ్ రాయల్టీ ఇన్కమ్, అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు రాయల్ క్రౌన్ డైమండ్ ఇన్కమ్, క్రౌన్ డైమండ్ ఇన్కమ్, ఇవన్నీ కూడా మనకు నెక్స్ట్ షాపీ మంత్లీ ఇన్కమ్ లో రావడం జరుగుతుంది. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఏంటి అని మనం చూసినట్టయితే, ఎవరైతే లైఫ్ లో ఒక మంచి కార్ తీసుకోవాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, అదే విధంగా దేశ విదేశాలు తిరగాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ షాపీ మంత్లీ ఇన్కమ్ ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ ద్వారానే మనం ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 1% ఇవ్వడం జరుగుతుంది ట్రావెల్ ఫండ్ రూపకంగా. అదే విధంగా మీకు నా ఈ యొక్క 2% ఇవ్వడం జరుగుతుంది కార్ ఫండ్ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి, అదే విధంగా హౌస్ ఫండ్ ఈ యొక్క కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 2% అనేది ఇవ్వడం జరుగుతుంది. మన యొక్క లైఫ్ లో డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ మనీ, నెక్స్ట్ షాపీ, అదే విధంగా కేవలం కార్ ఫండ్, హౌస్ ఫండ్, ట్రావెల్ ఫండ్ ద్వారానే మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. మిగతా అంతా మనం బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదే విధంగా మనం సెల్ఫ్ గా మనము 200 BV మనం పర్చేజ్ చేసుకున్నట్టయితే ఇవన్నీ ఇన్కమ్ కు మనం ఎలిజిబిలిటీ అవుతాము. అదే విధంగా గ్రూప్ మ్యాచింగ్ ఇన్కమ్, బైనరీ మ్యాచింగ్ ఇన్కమ్ ఇవన్నీ కూడా మనకు మంత్లీలో మనకు 16 డేట్ రోజు రావడం జరుగుతుంది. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వెల్నెస్ అడ్వైజర్ ట్రైనింగ్ కూడా తీసుకునే అవకాశం ఉంది, సర్టిఫికేషన్ రావడం జరుగుతుంది. ఈ యొక్క రోబోటిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ టు హెల్ప్ యూ సక్సీడ్. మనం సక్సెస్ కావడానికి స్కిల్ ఇండియా కావచ్చు, ఎన్ఎస్సి కావచ్చు, ఎన్ఎస్డిసి కావచ్చు, నెక్స్ట్ మిలియనర్ క్లబ్ కావచ్చు, అదే విధంగా వెల్నెస్ అడ్వైజర్ ట్రైనింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనము సక్సెస్ కావడానికి ఇవి అన్ని హెల్ప్ఫుల్ అవుతున్నాయి. దాంతోపాటు మనం ఇక్కడ సక్సెస్ కావాలి అంటే మనము 3 రకాల స్టెప్స్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనీ యాప్ను మనం ఫ్రీ సైన్అప్ చేసుకోవాలి, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి. అదే విధంగా మనము 7 రకాల స్టెప్స్ సక్సెస్ కావడానికి మనము 7 స్టెప్ మనము ఎక్కినట్టయితే మనం 100% సక్సెస్ కావచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ లో మనము డౌన్లోడ్ చేసుకొని మనం సైన్అప్ చేసుకొని మనం అప్గ్రేడ్ చేసుకొని 1770 రూపాయలతో. అదే విధంగా మీరు ఏ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకున్నారో, మీరు ప్రైమ్ మెంబర్ అయ్యారో, అదే విధంగా మీరు 5 మెంబర్స్ను 5 5 మీరు 5 మందిని మీరు చేసినట్టయితే మీకు ఇక్కడ 5 ప్రైమ్ అచీవర్ అనేది అవ్వడం జరుగుతుంది. అదే విధంగా మీరు ఇక్కడ 5 20 చేసినట్టయితే లీడర్షిప్ బోనస్ అచీవర్ కావడం జరుగుతుంది 3rd స్టెప్ లో. అదే విధంగా 4th స్టెప్ లో మనకి మీరు చూసినట్టయితే సిల్వర్ స్టార్ రాయల్టీ అచీవర్ కావచ్చు. మీ యొక్క 5 25 అయిన తర్వాత మీరు ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క స్టెప్ మీరు 10 లెవెల్ వరకు టచ్ అయినట్టయితే మనము సిల్వర్ స్టార్ రాయల్టీ అచీవర్ కావచ్చు. అదే విధంగా మనం 5 25 125 మనం ఫినిష్ చేసినట్టయితే మనము దుబాయ్ ప్రోగ్రామ్ కూడా అచీవ్ అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే మీరు ఏదైతే ఈ యొక్క సిల్వర్ స్టార్ అయ్యారో, అదే విధంగా మీ డైరెక్ట్ గా ఉన్న వాళ్ళు 5 మందిని మీరు సిల్వర్ స్టార్ చేసినట్టయితే మీరు గోల్డ్ స్టార్ అయ్యే అవకాశం ఉంది. ఈ యొక్క 6 స్టెప్ తర్వాత 7 స్టెప్ ఏదైతే ఉందో, మీరు ఏదైతే వర్క్ చేశారో అదే విధంగా అదే వరకు మీ యొక్క టీమ్ లో డూప్లికేషన్ చేయడం ద్వారా మీరు గోల్డ్ అవుతారు, డైమండ్ అవుతారు, క్రౌన్ డైమండ్ కూడా అయ్యే అవకాశం ఉంది, రాయల్ క్రౌన్ డైమండ్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఈ యొక్క 2 లిస్ట్ అనేది మీరు ఫుల్ఫిల్ చేసినట్టయితే 7 స్టెప్ మనం సక్సెస్ కావడానికి మనము 7 స్టెప్ మీరు ఈ యొక్క 7 స్టెప్ లో మీరు ఎక్కడ ఉన్నారు, ఇంకా మీరు ఏ స్టెప్ మీరు వెక్కాలి, మీరు ముందుకు వెళ్ళాలంటే ఏ స్టెప్ పైన మీరు ఫోకస్ చేయాలి, మీరు డిసిషన్ తీసుకోండి. ఆ తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే కంపెనీ గురించి తెలుసుకోండి. కంపెనీ ఏంటి, కంపెనీ నెక్సెల్ ఇన్వెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందంటే 11th డిసెంబర్ 2013 లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి పూణెలో ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా కంపెనీ ఈ యొక్క అప్లికేషన్ ఎప్పుడు డెవలప్ చేసింది అని చూసినట్టయితే 2017లో 1 జనవరిలో స్టార్ట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ చేసినటువంటి కంపెనీ, రిజిస్ట్రేషన్ నంబర్ మనం చూడొచ్చు 277. అదే విధంగా కంపెనీ స్టార్ట్ చేసిన 3 ఇయర్స్ లోపే మనకు 30 లక్షలకు పైగా డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క నెక్స్ట్ మనీ అప్లికేషన్. దాంతోపాటు మనం ఇక్కడ చూడొచ్చు కంపెనీ యొక్క CMD శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు, ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు ఫ్రెండ్స్. అదే విధంగా సార్తో పాటు మనకు మేడం కూడా పనిచేస్తూ ఉన్నారు, శబ్నా ప్రవీణ్ మేడం గారు, డిజిటల్ ఉమెన్స్ అవార్డు గ్రహీత మన యొక్క శబ్నా ప్రవీణ్ మేడం గారు. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు కంపెనీకి ప్రెస్టీజ్ బ్రాండ్ అవార్డు రావడం జరిగింది.
ఇన్ని రకాల కంపెనీలకు రావడం జరిగింది. ఏషియాలోనే 2021 లో మన ప్రెస్టేజ్ బ్రాండ్ అవడం రావడం జరిగింది. నెక్స్ట్ మనకి ఫ్రెండ్స్, అదేవిధంగా కంపెనీ ఏ విధంగా గ్రోత్ అవుతుంది, కంపెనీ యొక్క ట్రాక్ రికార్డ్ ఏ విధంగా ఉంది అని మనం చూసినట్టయితే 3.5 మిలియన్స్ డౌన్లోడ్ ఉన్నాయి. అది మనము కంపెనీ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు చూసినట్టయితే 2017-18లో మనము 90,000కు పైగా డౌన్లోడ్ ఉన్నాయి. అదేవిధంగా 2018-19లో 3 లక్షలకు పైగా డౌన్లోడ్స్ వచ్చాయి. 2019-20లో మనం చూసినట్టయితే 9,16,000 మంది డౌన్లోడ్స్ వచ్చాయి. అదేవిధంగా 2020-21లో చూసినట్టయితే 21 లక్షలకు పైగా డౌన్లోడ్స్ వచ్చాయి. మన యొక్క ఫ్యూచర్ ప్రాజెక్ట్ 2021-22లో 50 లక్షలకు పైగా డౌన్లోడ్స్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే కంపెనీ యొక్క విజన్ ఏంటి, కంపెనీ యొక్క మిషన్ ఏంటి అని మనం చూసినట్టయితే కంపెనీ యొక్క విజన్ ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఈ యొక్క ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి అని మనం చూసినట్టయితే మన యొక్క అమౌంట్ మనం వేరే వాళ్ళకి పంపించడం, వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం. ఇక్కడ మనం చూసినట్టయితే మనం ఇప్పుడు చేయలేము మనకు, కానీ మన ఫ్యూచర్ లో ఇది అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఫైల్ ఆర్బీఐ దగ్గర ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా కంపెనీ యొక్క విజన్ ఇంకోటి ఏంటంటే ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్, ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్ గా చేయాలి, ప్రతి వ్యక్తికి డబ్బు సంపాదించుకునే అవకాశం కల్పించాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం. అదేవిధంగా అది ఏ విధంగా సాధ్యం అవుతుంది అని మనం చూసినట్టయితే ఈ కామర్స్ బిజినెస్ ద్వారా, B2B విధానం ద్వారా అది సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి కంపెనీ యొక్క మిషన్ కూడా మనం తెలుసుకుందాం. కంపెనీ యొక్క మిషన్ వచ్చేసి డిజిటల్ ఇండియా. చూడండి ఫ్రెండ్స్, మనం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంటి దగ్గర కూర్చొని మనం డిజిటల్ వర్క్ చేసినట్టయితే మనం సక్సెస్ కావచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే హెల్తీ ఇండియా అనేది సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్స్ ఇప్పియాలనేది కంపెనీ యొక్క ఉద్దేశం. అది సాధ్యమవుతుందా? ఎస్, ఎందుకంటే మనం డిజిటల్లో ఉన్నాం కాబట్టి ఎక్స్పెండిచర్ అనేది లేదు కాబట్టి అది సాధ్యమవుతుంది. అదేవిధంగా వెల్దీ ఇండియా, ప్రతి వ్యక్తికి డబ్బు అవసరమే కానీ మనం ఇక్కడ డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం కాబట్టి కంపెనీ యొక్క విజన్, కంపెనీ యొక్క మిషన్ చాలా క్లియర్ ఉంది. దాంతోపాటు మన యొక్క మిషన్ ఏంటి, మన యొక్క విజన్ ఏంటి, మనము క్లారిటీగా తెచ్చుకొని మనం ఎంత డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నాం, అది లీగల్గానే కాదా, అది మనం క్లారిటీగా తెచ్చుకున్న తర్వాత మనము నెక్స్ట్ మనీ ద్వారా మనం కంపెనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి, ఎందుకంటే కంపెనీ ఏ విధంగా వర్క్ చేస్తుంది, కంపెనీ యొక్క లీగాలిటీస్ ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. దాంతోపాటు ఇక్కడ ఇండియాస్ డైరెక్ట్ సెల్లింగ్ లో సర్వీస్ సెక్టర్లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. ఎందుకంటే భారతదేశంలో ఎన్నో రకాల ప్రొడక్ట్ సంబంధించిన కంపెనీలు ఉన్నాయి, కానీ మనకు సర్వీస్ సెక్టర్లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ యొక్క నెక్స్ట్ మనీ. అదేవిధంగా మనం ఇక్కడ చూడొచ్చు, దీంట్లో కనుక మనం పనిచేసినట్టయితే ఇన్కమ్ అనేది ఇన్స్టెంట్ గా రావడం జరుగుతుంది. వచ్చిన డబ్బులు ఏదైతే ఉందో మనం డైరెక్ట్ గా బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఇస్తుంది. అదే విధంగా మనం ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనము 1,00,000 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, కేవలం ఫ్రీ సైన్ అప్ ద్వారా చేసుకోవచ్చు. అదే విధంగా మనం ఇక్కడ రెగ్యులర్ గా మన యొక్క సీనియర్స్ తరపు నుంచి మనకు సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫోకస్ మనం ఇక్కడ హెల్దీ ఇండియా పైన మనం ఫోకస్ చేస్తున్నాము. నామినేషన్ ఫెసిలిటీ ఉంది, మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి మనకు ఏదైనా జరిగిందంటే మన ఫ్యామిలీ మన పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనకు వచ్చే డబ్బులు కావచ్చు, మనకు రివార్డ్స్ అండ్ రికగ్నేషన్స్ అవన్నీ కూడా మన యొక్క ఫ్యామిలీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనకు ఎవ్రీడే మనకు జూమ్ మీటింగ్ ద్వారా మన యొక్క టీమ్ను కావచ్చు, మనం కావచ్చు, మనం మోటివేషన్ చేసుకుంటూ మనము ముందుకు సక్సెస్ కావాలి అంటే మనకు ప్రతి ఒక్క గైడ్లైన్స్ మన యొక్క సీనియర్ తరపు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే కంపెనీలో కావచ్చు మనము ఎన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయి అని మనం చూసినట్టయితే ఇవన్నీ కూడా హైబ్రిడ్ ప్లాన్ ఇన్ ఇండియా, భారతదేశంలోనే హైబ్రిడ్ ప్లాన్ ఫ్రెండ్స్. 8 రకాల ఇన్కమ్ మనము నెక్స్ట్ మంత్ లో చూసాము, 12 రకాల ఇన్కమ్ నెక్స్ట్ షాపిలో చూసాము. అదే విధంగా నెక్స్ట్ కామర్స్ కూడా మన దగ్గర ఉంది. ఈ యొక్క నెక్స్ట్ కామర్స్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ బ్రాండ్స్ మనం చూసినట్టయితే మఫట్లాల్, JBL, ప్రోబుక్, అదే విధంగా హావెల్స్, ఇస్కాన్, బజాజ్, నిరోలిప్ ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క నెక్స్ట్ కామర్స్ లో ఈ యొక్క బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అనేది మనకు అవైలబుల్ ఉన్నాయి. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు టారో కేర్ అనేది మనకు అప్ టు 20% డిస్కౌంట్ క్యాష్ బ్యాక్ లో ఇక్కడ మనకు టారో కేర్ అనేది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ లో వరల్డ్ క్లాస్ లార్జెస్ట్ ప్రివెంటివ్ కేర్ లాబొరేటరీ అండి మన నెక్స్ట్ మనీ. దీంట్లో మనకు రావడం జరిగింది ఈ యొక్క మన యొక్క 130 పైన మనకు టెస్ట్స్ అనేది మనము బ్లడ్ చెకప్ అనేది మనం నెక్స్ట్ మనీ ద్వారా చేసుకోవచ్చు, ఇంటి దగ్గర కూర్చొని ఇది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదే విధంగా కంపెనీ యొక్క అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నేషన్ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డు 2017లో, అదే విధంగా మనకు రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు 2019లో, అదే విధంగా మనకు బెస్ట్ స్టార్ట్ ఆఫ్ ద ఇయర్
2017 లో మనకు ఈ ఒక అవార్డ్స్ అండ్ రివార్డ్స్ తీసుకోవడం జరిగింది. అదే విధంగా డిజిటల్ ఉమెన్స్ అవార్డ్ గ్రహీత మనకు మేనేజింగ్ డైరెక్టర్ శబ్నా ప్రవీణ్ మేడం గారు తీసుకున్నారు. అదే విధంగా మనం ఇక్కడ గ్లోబల్ లిఫా అవార్డు తీసుకున్నటువంటి మన కంపెనీ ఫ్రెండ్స్, దాంతో పాటు కంపెనీ యొక్క సర్టిఫికేషన్స్ మనం చూడొచ్చు, జిఎస్టీ, ట్రేడ్ మార్క్, ఇన్కార్పొరేషన్, పాన్ కార్డ్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేషన్స్, ఇవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసినటువంటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ. ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. మీకు ఈ యొక్క వీడియో ఏ విధంగా అనిపించింది, నెక్స్ట్ మనీ గురించి మీరు మీ యొక్క ఉద్దేశం ఏంటి, మీరు నెక్స్ట్ మనీలో జాయినింగ్ అయ్యారా, మీరు నెక్స్ట్ మనీలో ఏ పొజిషన్ లో ఉన్నారనేది మీరు ఈ యొక్క డిస్క్రిప్షన్ లో ఎంటర్ చేయండి. అదే విధంగా మీరు కనుక న్యూ మెంబర్ అయినట్టయితే డిస్క్రిప్షన్ లో ఈ యొక్క నెక్స్ట్ మనీకి సంబంధించిన అప్లికేషన్ సంబంధించిన లింక్ ఉంటుంది, మీరు దానిపైన టచ్ చేసేసి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఏ క్లారిటీ కావాలన్నా నా యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయొచ్చు, ఈ యొక్క డిస్క్రిప్షన్ లో ఈ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.